ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో అనేక దేశాల్లో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పి మాటిస్తూ ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం శ్రేణులు అంతా కూడా అనేక సేవా కార్యక్రమాలు, అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మన విశాఖపట్నంలో కూడా వారికి వారి విగ్రహానికి నివాళులు అర్పిస్తూ పెద్దలు సుబ్బారెడ్డి గారు, పెద్దలు బాబురావు గారు, గౌరవ మేయర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళు నివాళులు అర్పిస్తూ వారికి వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, వారు 5 సంవత్సరాలు 3 మాసాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఎంత బలమైనటువంటి ముద్ర తెలుగు రాష్ట్ర ప్రజల్లో వేశారు అనేటువంటిది ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటిది. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధికి వారు పడినటువంటి తపన, ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు చేసినటువంటి సేవలు ఎప్పటికి కూడా మర్చిపోలేనివి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 5 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం జూలై 8వ తారీఖు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఒక పండుగ వాతావరణం తీసుకురావాలని చెప్పి ఒక రైతు దినోత్సవంగా మనం గడిచినటువంటి 5 సంవత్సరాలు జరుపుకున్నటువంటి సందర్భాలు చూసాం. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక సందర్భంలో చెప్పినప్పుడు ఇప్పటికీ కూడా రైతు భరోసాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అందించాల్సినటువంటి సహాయాన్ని కూడా అందించకుండా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి జయంతి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఒక పండుగ రోజుగా మనం దాన్ని అభివర్ణించి దాన్ని ఆ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఒక పండుగ సందర్భాన్ని తీసుకొచ్చినటువంటి గడిచినటువంటి 5 సంవత్సరాలు చూస్తాం. సరే ఏదేమైనప్పటికీ ఈరోజు ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం, ఇచ్చినటువంటి తీర్పుని శిరసావించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా దానికి అనుగుణంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఆలోచన విధానాలు, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వ స్ఫూర్తితో తప్పకుండా రానటువంటి కాలంలో మరింత బలంగా అధికారంలో ఏ రకంగా పేదవాడికి మంచి చేసేటువంటి కార్యక్రమాలు చేశామో, ప్రతిపక్షంలో కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి పక్షాన పోరాటం చేసి ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిలబడతామనేటువంటి విషయాన్ని కూడా మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పాదాల చెంత ప్రజలందరూ కూడా మాటిస్తూ ఏదేమైనప్పటికీ గెలుపోవటంలో అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు. గడిచినటువంటి 13 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు ప్రతిపక్షంలోనే ఉన్నాం, 5 సంవత్సరాలు అధికారం చూసాం. రానటువంటి 5 సంవత్సరాలు మళ్ళీ ప్రతిపక్షంలో ప్రజల పక్షాన మరింత బలంగా పోరాటం చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా, వారి ఆలోచనలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు సుబ్బారెడ్డి గారు పార్టీ అధ్యక్షులు, సోదరులు గురువులు గారు మాట్లాడిన తర్వాత పెద్దలు ముఖ్య అతిథి పెద్దలు సుబ్బారెడ్డి గారు మాట్లాడతారు. గురువులు గారు మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన నగర మేయర్ హరివెంకట కుమార్ గారికి, రాజ్యసభ సభ్యులు బాబురావు గారికి, మాజీ మంత్రి వరులు అమర్నాథ్ గారికి, జిల్లా అధ్యక్షులు కోలా గురువులు గారికి, మాజీ శాసనసభ్యులు నాగిరెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు గణేష్ గారికి, ఈ కార్యక్రమానికి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 5 సంవత్సరాల 3 నెలలే ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగింది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినా దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించిన విధంగా 5 గొప్ప పథకాలు ఈ దేశంలో ఉండే తెలుగు రాష్ట్రాలకి ప్రజలకి అందించిన ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది. ఉచిత విద్యుత్తు, రైతులకు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పథకం, పేదవాడికి విద్య అందించడానికి ఫీజు రియంబర్స్మెంటు, 108, ఈ 5 పథకాలు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న 2 తెలుగు రాష్ట్రాల ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండేదానికోసం మొట్టమొదటగా దేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రారంభించారు. కాబట్టే ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరమైనా సరే 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు
ఆయన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరీ ముఖ్యంగా విద్యా వైద్య రంగాల్లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో గొప్ప మార్పులు తీసుకొచ్చి పేదవాడికి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యము ఉచితంగా అందించే కార్యక్రమం ఆ రోజుల్లో ఆయన చేస్తే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసం పార్టీ స్థాపించిన మన నాయకుడు, మన పార్టీ అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి నాణ్యమైన వైద్య, నాణ్యమైన వైద్యము వాళ్ళ ఇంటికాడే అందించే విధంగా, వాళ్ళకి ఉచితంగా విద్యను అభ్యసించే విధంగా, ఉచితంగా వైద్య సౌకర్యం ఇచ్చే విధంగా, టెస్టులు చేయించి ఉచితంగా మందులు ఇచ్చే గొప్ప కార్యక్రమాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు అమలు చేసిన ఘనత మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. పేదవాళ్ళు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలి, వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ ముఖంలో చిరునవ్వు ఉండాలని ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేశారు. వాటిని ముందుకు తీసుకుపోతూ 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి, అధికారంలో ఉన్నప్పుడు ఆ కార్యక్రమాలను ఇంకా మెరుగ్గా అమలు చేసి పేదవాడికి వాళ్ళ ఇంటికే అన్ని సౌకర్యాలు ఇచ్చే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.